కొంచెం ఆక్వర్డ్గా ఉంటుందని. అవునండి, యాక్చువల్లీ నాకు మిమ్మల్ని కలవడం అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అమ్మని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్. నేను మిమ్మల్ని క్యాజువల్గా కలుద్దామనే వచ్చాను. అంటే రీసెంట్గానే నాకు బ్రేకప్ అయింది, సో నేను ఆ డిప్రెషన్లోనే ఉన్నాను. కొత్త వాళ్ళని కలిస్తే ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాగలనేమో అని మిమ్మల్ని కలవడానికి ఒప్పుకున్నాను. సారీ అండి, నాకు మీ సిచ్యువేషన్ అర్థమవుతుంది. పర్లేదండి, నా బ్రేకప్ అయిపోయిన తర్వాత నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా నాన్నకు నాతో స్పెండ్ చేసే టైం దొరకలేదు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు రేస్లో పడిపోయారు, ఆ రేస్లో ఓడిపోతేనే జీవితంలో గెలుస్తామని తెలియట్లేదు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. అవును, మీకు ఇల్లుందా? అదేంటండి అలా అడిగారు, మీకు లేదా? లేదు, అంటే పెద్ద పెద్ద బంగ్లాలు చాలా ఉన్నాయి, కానీ ఇల్లు వాల్యూ అది ఉండే సైజులో ఉండదు కదా, లోపల ఉండే మనుషుల్లో వాళ్ళ మధ్య ఉండే బాండింగ్స్లో ఉంటుంది. నాకు అలాంటి ఇల్లు లేదు. మా ఇంటి గోడలు మాత్రమే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ లోపల బాండింగ్స్ మాత్రం చాలా వీక్గా ఉంటాయి. ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే మనుషులు లేనప్పుడు ఎంత పెద్ద ఇల్లున్నా శ్మశానంలానే ఉంటుంది కదా. మీరు మాట్లాడుతుంటే నాతోనే మాట్లాడుతుంటే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు నాకు నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక అర్థమైంది మీకు కావాల్సింది హస్బెండ్ కాదు, మంచి ఫ్రెండ్. నేను ఎంత మాట్లాడినా విసుక్కోకుండా వినే ఫ్రెండ్ కావాలి. నేను మీకు ఒక ఫేవర్ అడగొచ్చా? అంటే మన ఇద్దరి ఐడియాలజీస్ కొంచెం దగ్గరగా ఉన్నాయి, నువ్వు నాకు మంచి ఫ్రెండ్లా ఉంటావా? హస్బెండ్ అయితే పాసిబుల్ అవ్వదు, కానీ ఫ్రెండ్షిప్పే కదా చేసేద్దాం. ఫ్రెండ్షిప్ అంటే క్లాస్ అనుకుంటున్నారేమో, మా ఊరు నాట ఉంటుంది అందులో. మీకు మా మహాలక్ష్మిని పరిచయం చేశాను అనుకోండి, మీకు డిప్రెషన్లోకి వెళ్ళే టైం కూడా ఉండదు. అవును, ఇప్పటి వరకు నేను నా గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, మీ గురించి అంటే మీ గురించి కాదు మీ మహాలక్ష్మి గురించి చెప్పండి. తన గురించి మాట్లాడుకుంటే తెలుగులో పదాలైపోతాయి, కానీ నా ఫ్లో మాత్రం ఆగదు. సింపుల్గా చెప్పాలంటే తను వేసే వేషాలకి చేసే అల్లరికి జీవితం తన చూస్తుండి పలంపిస్తుంది. నేను దేనికే భయపడినా నాకు నీ హెల్ప్ అక్కర్లేదంటది, కానీ ఒక కుక్క అనిపిస్తే మాత్రం నా వెనకాల వచ్చి దాక్కుంటుంది. ఎక్కడున్నారు? నేను లొకేషన్కి వచ్చేసాను. హా, వచ్చేయండి. తను ఎవరితోనో గొడవ పడదు, కానీ తన ముందు నన్ను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేస్తుంది. తర్వాత నేను కొట్టిన తిట్టిన నేనే చేయాలి, ఇంకెవరం చేస్తే వాళ్ళకి పగిలిపోద్ది అంటది. అప్పుడే అలుగుతుంది, అప్పుడే కోపడుతుంది, మళ్ళీ అప్పుడే నవ్వేస్తుంది. యాక్చువల్లీ తనతో ఉంటే సినిమాలు చూడక్కర్లేదు, తనని అవరసాలు చూపించేస్తుంది. చీకట్లోనూ నన్ను వెలుగులోకి తీసుకొచ్చింది, కన్నీళ్ళంటే బాధతోనే వచ్చేవి కాదు హ్యాపీనెస్తో కూడా వస్తానని చూపించింది. నేను ఎన్నో రోజులుగా మిస్ అవుతున్న ఇంటి భోజనం తినిపించింది. వావ్, ఇదంతా వింటుంటే మీకు నాదిస్తే తగిలేలా ఉంది. యు బోత్ ఆర్ సో లక్కీ. చెప్పాలంటే నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, కానీ పర్లేదండి మీరు వెళ్ళచ్చు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సతీష్, చాలా డేస్ తర్వాత మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాను. చాలా చాలా థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లవ్, బాయ్. మేడం 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 మేడం, నీకు చెప్పే ధైర్యం నాకు వినే సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఇదేనా? మేడం మీరు అనుకున్నట్టు ఏం కాదు మేడం. మేడం మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఒకసారి నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? మేమిద్దరం హక్ చేసుకున్నా సరే మా ఇద్దరి మధ్య ఏం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తావు అంతే కదా? అమ్మయ్యా, భలే అర్థం చేసుకున్నారు, బహుశా ఇదేనేమో ప్రేమ అంటే. నేను ఇంకా మీరు ఆ అమ్మాయికి నాకు లింక్ ఉందని చెప్పి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతామని భయపడ్డాను. కరెక్ట్ గా గెస్ చేసావు, ఇంకోసారి నీ మొహం నాకు చూపించకు. ఏ మేడం, నన్ను నమ్మట్లేదా? నేను నిజం చెప్తున్నాను మేడం, మీ ఇద్దరు ఫ్రెండ్సే. అవునా? సరే, ఫ్రెండ్స్ మీరు ఎప్పటి నుంచి? జస్ట్ ఈ రోజే. ఈ రోజేనా? అంటే ఈ రోజే పరిచయమై, ఈ రోజే నవ్వుతూ మాట్లాడి, ఈ రోజే ఫ్రెండ్స్ అయ్యి, ఈ రోజే హక్ చేసేసుకుందా? అంటే అంతలా ఫ్లర్ట్ చేసావా? చిచి, నాకు అదే పని అనుకుంటున్నారా? మేడం మీరు అనుకున్నట్టే ఈ రోజే పరిచయం అయింది, ఈ రోజే ఫ్రెండ్స్ అయ్యాం, ఇప్పుడే హక్ చేసుకుంది, కానీ నేను ఫ్లర్ట్ మాత్రం చేయలేదు. అవునా? తను నీకు ఎలా పరిచయం? ఎలా అంటే ఏం చెప్తావు, పెళ్లి చూపులకు కలిసాం. పెళ్లి చూపుల? నోడుదా, పెళ్ళంటే పెళ్లి చూపులంటే అది. ఏ మేడం, మేడం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి,
కావాలంటే అమ్మాయి కాల్ చేస్తాను, మీకు క్లారిటీకి చెప్పుద్ది. ఆగండి ఆగండి, స్పీకర్లో పెడతాను చూడండి. The subscriber is currently switched off. Mama, madam, daridram anta naake. The subscriber is currently switched off. ఆనంద జన్మబాబు, నేనున్న సిచ్యువేషన్ లో నీకు నవ్వేలా వస్తుందిరా. అంటే ఏం లేదు బాబా, మొన్నగా చెప్పు. నిన్న చెప్పుంటే అమ్మాయి ఖచ్చితంగా వదిలేసింది, ఈ రోజు చెప్తే ఖచ్చితంగా ఆలోచించదు అని చెప్పి గుర్తొచ్చిన వచ్చేస్తుంది. అన్ని సైడ్ నుంచి లాక్ పడిపోయిందిరా. హగ్గెందుకు చేసుకుందంటే ఫ్రెండ్స్ అన్నాను. ఎప్పటి నుంచి అంటే ఈ రోజే అన్నాను. ఎలా పరిచిపోయిందంటే నోటిదోలు కొద్ది పెళ్లి చూపులని చెప్పేసి. నాకు నీళ్ళ పద్మహంలో ఇరుక్కుంటాను అసలు అనుకోలేదురా. ఒరే బాబా, నీ క్రికెట్ వచ్చా? వచ్చు. ఏ అర్జెంట్కి వెళ్ళి ఆర్సీబీ టీంలో జాయిన్ అయిపోరా, ఎందుకంటే అక్కడ ఇద్దరు వాళ్ళని సెలెక్ట్ చేస్తారంట. నీకు ఉన్న దైద్రాన్ని ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతావు. కోట ఐదేళ్ళు అచ్చడిపోతాయి అద్దవా. మరి లేకపోతే ఏంట్రా, నిన్నే కదా అమ్మాయికి ఒకే చెప్పు, మళ్ళీ మధ్యలో పెంటేండి. ఎంచక్కడికి సినిమాకి వెళ్ళినప్పుడు యాడ్స్ అయ్యే ఆనందపడి లోపు చక్కగా రాహుల్ ద్రావిడ్ వచ్చి చక్కగా ఉండండి, రన్అట్ కాకండి అని చెప్పినట్టు ఈ పెంటేట్రా మనకి. ప్లీజ్ రా, బుర్ర తినకుండా ఏం చేయలేదు చెప్పు. నువ్వు సొల్యూషన్ గురించి ఆలోచించరా బావా. నేను ఈ అమ్మాయి దీనికి ఎలా అయిపోతే రేపొద్దున నువ్వు కుబేరుడికి అప్పయ్యవగలమని తెలిస్తే ఇక కుంభీ పాకమే. ఇందాక అమ్మాయి కూడా ఫోన్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నా కరం చూడు ఎలా తగలడిందో. వైశు, వైశు సార్, మహాలక్ష్మికి మీకు ఏదో గొడవైందంట కదా. వైశు, చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. సార్ తనకి ఇప్పుడు పీరియడ్స్, హెల్త్ బాగాలేదు, నేను కూడా తన దగ్గర లేను సార్. అర్థమైంది, నేను వెళ్తాను, బాయ్. ఇప్పుడే వస్తాను. మొహమ్మద్ డోరే సెత్తరండి, ఇది పద్ధతిగా తెలుసా? అలర్చేయకండి అలాగా. ఇక్కడికి ఎందుకు వచ్చావు, బయటికి వెళ్ళు. వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు, నేను చెప్పేదానండి. నేను విన్నాను, పొద్దున హక్ చేసుకున్నావుగా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళు. కుదరదు, మీరు వినాల్సిందే, నేను చెప్పాల్సిందే, అంతేనా? అంతే. సరే చెప్పు. ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. ఇది జ్యూస్ తాగండి. నేను తాగను. పీరిచ్చినప్పుడు ఈ మొడితనం అవసరమా? తాగండి మేడం. నీకెలా తెలుసు? మీ మొహం చెప్తున్న అర్థం అవుతుంది. చూసింది ఇప్పుడైతే ఇవన్నీ ఎలా తెచ్చావు? సిఐడిలో క్వశ్చన్ ఆపండి, ఈ మొహం తాగండి. జ్యూస్ తాగండి. నేను తాగను. కోపం నా మీద, హెల్త్ మీద అవసరం చెప్పండి, తాగండి మేడం. నాకేం వద్దు, నేను తాగను. మీరు ఎలా చెప్తే మాటండ్రు. తాగండి, మొత్తం తాగండి. ఎవరైనా ఇలా తాగిస్తారా? మీరు మాటలేదు, ఏం చేయమంటారు చెప్పండి. ఇంకొక విషయం, మీకోసం లిటిల్ హార్ట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, దోస కూడా తెచ్చా. నాకేమొద్దు. ఏ ఎందుకొద్దు? పీరియడ్స్ వస్తే కావాల్సింది కడుపు నిండడం కాదు, మనసు తేలికగా ఉండడం. నిన్న నువ్వు ఎస్ చెప్పావని పొంగిపోయా, ఇవాళ నీకు ప్రపోజ్ చేసినందుకు ఫీల్ అవుతున్నా. మీరు ఫీల్ అయినందుకు నేనేం తప్పు చేశాను మేడం? ఆ అమ్మాయి ఎవడ్రా బోకు. మీరే కదా, పర్లేదు, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా. నిన్న నాకు ఎస్ చెప్పి ఈరోజు ఆ అమ్మాయితో పెళ్లి చూపులకి వెళ్ళడం తప్పు కాదా? అంటే మీరు మరి పెళ్లికి అమ్మాయిలు చూడలేదు, మరి మా నాన్నే వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్లి చూపులు కలవమని చెప్పాడు, కలిసాను అంతే. కలవమంటే కలిసేయడమేనా? మన విషయం చెప్పాలి కదా. మన విషయం చెప్తే అన్నయ్య పెళ్లి జరిగిపోవాలి అంటాడు, మీకే ఇబ్బంది అవుద్ది, మీరు మీ ఇంట్లో ఒప్పించాలి కదా. మీరంటున్నావేంటి మీరు? నేను మహాలక్ష్మి లేకపోతే బ్రతకలేనని చెప్పి నువ్వే మా నాన్నని బతిమలాడుకోవాలి. సరే అలానే చేస్తాను, ఇప్పుడేం తింటారా? నువ్వే తినిపించు. ఈ విషయం నువ్వు ఆ అమ్మాయితో పెళ్లి చూపులకి వెళ్ళకముందు చెప్పొచ్చు కదా. కటకలైపోయి పెళ్ళే కదా, అందుకే చెప్పలేదు అంతే. నెలలో 5 రోజులు ఎలా చూసుకుంటానో తెలియదు, కానీ ఆ డేట్ వచ్చిన 5 రోజులు మాత్రం మహారాణిలా చూసుకుంటాను. అంటే ఒకరి మీద ఒక నమ్మకం ఉండాలి మేడం. మీరు ఇలా చిన్న చిన్న విషయాలు కూడా నా మీద అనుమాన పడితే ఎలా చెప్పండి? చిన్న విషయమా? నాకు ఇంకా నీ మీద కోపం తగ్గలేదు తెలుసా? ఆ అమ్మాయి హక్ చేసుకోవడానికి వస్తే నువ్వు చేసుకొని ఇస్తావా?
నన్ను ఓన్లీ మా కోడిపిల్ల మాత్రమే హక్ చేసుకోవాలి, ఇంకెవ్వరు చేసుకోకూడదు అని చెప్పాలి కదా. అంటే అమ్మాయి బాగుంటాను. బాగుందా? ఏ సరదాగా, నన్ను అక్కడ కూడా మీ గురించే మాట్లాడాను. కావాలంటే అమ్మాయితో చెప్పిస్తాను చూడండి. ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు. ఆ నాకేమైంది తొక్క. ఆ ప్రజ్ఞ, హలో సతీష్, నాకు లోన్లీగా ఉంది, బయటికి ఎక్కడికైనా వెళ్దామా? ఎందుకో తెలీదు, పొద్దున్న నీతో మాట్లాడినప్పటి నుంచి నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ప్రజ్ఞ, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నాను, తర్వాత మాట్లాను, బాయ్, గుడ్ నైట్. ఏం మందు పెడతావురా అందరికి? అందరు నువ్వే కావాలి, నువ్వే కావాలి అంటారు. నేనే మందు పెట్టలేదు, నాకేం దోలా? అమ్మాయికి రీసెంట్గానే బ్రేకప్ అయింది, ఆ డిప్రెషన్ ఇలా ఉంటుంది. ఇంకోసారి ఏ అమ్మాయితో అయినా మాట్లాడినా, ఇలా పల్లెక్కిలిచ్చినా చంపేస్తా చెప్తున్నా. సరే మేడం, ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా? స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీరసం ఇవన్నీ ప్రతిసారి ఉండేవే. మమ్మల్ని ఈ టైంలో మంచిగా అర్థం చేసుకొని మాతో టైం స్పెండ్ చేస్తే చాలు, అవన్నీ వాటికవే పోతాయి. మేడం, అమ్మాయిలకి పీరియడ్స్ ఉన్నప్పుడు మూడ్ సింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయంట కదా? అవును. మరి మీకేం డైలీ ఉంటాయి? అంటే మీరు నార్మల్గా ఉన్నారో పీరియడ్స్లో ఉన్నారో అసలు అర్థమే సావట్లేదు. మీ మూడు మేడ్ ఇన్ చైనా అనుకుంటా మేడం. చిత్తబాబు, నేను నార్మల్ అవ్వని, నేను బట్టలు ఉతికినట్టు ఉతికి పడేస్తా. ఉతికేద్దాం అంతే, తినండి. సత్యబాబు, నీ ఒళ్ళో పడుకోనా. మనకు మీ అమ్మగారే పుడతారు సత్యబాబు, అప్పుడు నువ్వు, నేను, అత్తయ్య గారు కలిసి ఒక చిన్నింట్లో హ్యాపీగా ఉందాం. మేడం, మేడం ఆగండి, ఎవరు కావాలి మేడం? సత్యబాబు. సత్యబాబా? ఆ పేరుతో ఎవరు లేరండి? ఈ మధ్య కొత్తగా జాయిన్ అయ్యాడు, ఒకసారి గుర్తు చేసుకోండి. లేదు మేడం, ఆ పేరుతో ఎవరు లేరు ఇక్కడ. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? ఏం చేస్తున్నావు అసలు? సారీ మేడం, మీటింగ్లో ఉన్నాను. సరే కానీ నేను మీ ఆఫీస్ ముందున్నా. సెక్యూరిటీకి సత్యబాబు అంటే ఎవరో తెలీదంట. అయ్యో బాబోయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. అంటే నా పేరు తెలియదు కానీ మనమంటే బోలంత రెస్పెక్ట్ బాబాయ్కి. మీరని చెప్పబెట్టకుండా సడన్గా వెళ్ళి వచ్చారు. సర్లేండి, అలా పక్కకి మాడుకుందాం పదండి. ఏంటి ఇలా సడన్గా వచ్చారు, నన్ను మిస్ అవుతున్నారా? ఇన్ని రోజులు నీకోసం ఎదురు చూసిన చాలు, ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు. లాకర్లో డబ్బులు, వీధిలో పరువు, మనసులో మంచితనం, ఒక సంబంధం చూశాను. అది కాదు నానా, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇప్పటిదాకా నువ్వు చెప్పిందే నేను విన్నాను, ఇప్పటి నుంచి నేను చెప్పేది నువ్వు విను. రెండు రోజుల్లో నువ్వు వచ్చావంటే సరే, లేకపోతే నేనే అక్కడికి వస్తాను. నానా, అది నేను ఇక్కడ సత్యబాబు అని ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఓహో, ఇక్కడ వీళ్ళందరూ చెప్పేది నిజమేనన్నమాట. ఇంట్లో నుంచి నువ్వు పారిపోతే ఇంకో అబ్బాయిని ప్రేమించావన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఎందుకో తెలుసా, నీ మీద నాకున్న నమ్మకం అది. అది కాదు నానా, ఒకసారి నేను చెప్పేది వినండి. ఇన్ని రోజులు నేను ఏది అడిగినా ఇచ్చారు, మరి ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకు ఒప్పుకోవట్లేదు? చిన్నప్పటి నుంచి ప్రతి తండ్రి తన కూతురికి ఏదడితే ఎందుకు ఇస్తారో తెలుసా? ఆ అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చేసరికి తండ్రి చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని. ఇక్కడ నేను నీకోసం మంచి సంబంధం చూస్తే అక్క నువ్వేమో రోమియోగాన్ లవ్ చేస్తున్నా అదేమని చేస్తానంటే నేను ఊరుకుంటానా? నా పంతం గురించి నీకు బాగా తెలుసు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోలేదనుకో, నేను మీ అమ్మ చేపల పులుసులో ఇలకల మందు కలుపుకొని చస్తాం. నానా, నేను జులైగా తిరిగే బేవర్ సిద్ధవని ప్రేమించలేదు. మీరు చూసిన సంబంధం వాళ్ళు మహా అయితే మన ఊర్లో పొలం కొంటారేమో, కానీ సత్యబాబు మన ఊరినే డబుల్ రేట్లో కొనేయగలడు. అతను ఇక్కడ ఒక కంపెనీకి ఎండి నానా, అతను కట్టే ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా ఉండదు. మీరు చూసిన వాళ్ళ బతుకులు. నువ్వు ఇచ్చే హైప్కి ఆ పేరుకి ఏం మ్యాచ్ అవ్వడం లేదమ్మా. వాడికి నిజంగా అంత డబ్బు ఉందా, లేకపోతే మాయమాటలు చెప్పి పడేశాడా? సత్యబాబు అంటే మీరు తప్పుగా అనుకుంటున్నారు నానా, అతను అసలు పేరు సతీష్ నారాయణ్. ఓ సరే అమ్మా, ఈరోజు అబ్బాయిని కలవడానికి బస్సు ఎక్కి వచ్చేస్తాను మరి. మేడం, ఏం మాట్లాడతారు మేడం, బస్సు ఎక్కి వచ్చేస్తారా? ఆయన ఏంటి, నా వల్ల కాదు మేడం.
నాకు తెలుసు సత్యబాబు, నీకు ఇవన్నీ ఇష్టముండవని, కానీ నువ్వే ఈసారి మా నాన్నని ఎలాగైనా మేనేజ్ చేయాలి ప్లీజ్ సత్యబాబు. సడన్ గా ఎలా మేనేజ్ చేసేస్తాం? ఆయన మీ నాన్నకి నిజం చెప్పచ్చు కదా, మీకోసం మీ నాన్న ఎదిరించేస్తా అన్నారు, ఇదేనా? నీ చేతే ఒప్పించడానికి వందంటాం, అవన్నీ పట్టించుకుంటావా? నీకోసం నేను నిజంగానే మా నాన్నని ఎదిరిస్తాను సత్యబాబు, కానీ ఆ విషయం నాకు లాస్ట్ ఆప్షన్, ఆలోచనే ఫస్ట్ ఆప్షన్. మీ నాన్నకి నిజం తెలిస్తే అది మనకు డెత్ ఆప్షన్ అవుద్ది. ఇప్పుడు మనం ఇలా చేయకపోతే మా నాన్న పాయిజన్ బాటిల్ పక్కన పెట్టుకుని మరీ నా పెళ్ళి ఇంకొకటితో చేసేస్తారు. మనం ఇలా కొన్ని రోజులు మేనేజ్ చేస్తే మన పెళ్ళి అయిపోతుంది, ఆ తర్వాత తెలిసినా పెద్ద ప్రాబ్లం ఏముండదు. నువ్వు ఎక్కువ ఆలోచించకు సత్యబాబు, శ్రీకృష్ణుడు చేసిన మాయలు ఈ లోక కళ్యాణం కోసం, అయితే మనం చేసే ఈ మాయ మన కళ్యాణం కోసం. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక మంచి కారు అద్దెకి తీసుకో, తక్కువకి వస్తుంది కదా అని కకృతిపడి మారుతి 800 తీసుకోకు, పెద్ద కారే తీసుకో. ఒక మంచి రిచ్ సూట్ కూడా అద్దెకి తీసుకో, కంగారు పడకు, డబ్బులు నేను ఇస్తాలే. గజనీ సినిమా చూసావు కదా, అందులో సూర్య ఎంత స్టైలిష్ గా ఉంటాడు, నువ్వు కూడా నైట్ అంతా ప్రాక్టీస్ చేసి అంత స్టైలిష్ గా కనిపించాలి. మా నాన్న చూసిన వెంటనే మన పెళ్లికి ఓకే చెప్పేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఏంటమ్మా ఇంకా రాలేదు? కార్ సెట్ అవ్వలేదేమో. సెట్ అవ్వలేదా? అంటే నాన్న అది తనకి చాలా కార్స్ ఉంటాయి కదా, అందులో ఎందులో రావాలో అని సెలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుందేమో, అంటే బాగా రిచ్ కదా. అదిగో నాన్న వచ్చేసాడు. నానా ఇతనే సత్యబాబు. అదే సతీష్ నారాయణ. నమస్తే అంకుల్. నిన్నెక్కడో చూశాను బాబు.